ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాకరమైన దేవ, ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమయ తండ్రి, మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ వాక్యం యొక్క నామకు స్తోత్రాలు. దేవికి నాకు మా పిల్లలు కనీసం ఇతరులుగా చేయండి, చూపించండి, కట్టించండి. మీ చిత్తాంగాల కోసం చేస్తూ మీరు చేసే మీరు ప్రారంభించండి. సంఘ ప్రార్థన ఉండగా మీరు కృపాను ప్రయత్నం సమం చేస్తుంటున్నాం, జ్ఞానం చేస్తున్నాం. స్థుతి చెల్లిస్తూ ప్రభావ ఆశా భావం కలిగిన వారిని నడిపించండి. చేసే మరి కొద్ది ప్రార్థన ఏర్పడి అది దీవెనకరంగా చేయవలసిన వేడుకోకుండా ప్రకటించి అందరం చేస్తూ కృతజ్ఞతాపం వస్తూ ఏ ప్రభు నా ప్రార్థిస్తున్నా తండ్రి. పాఠ సంఖ్య 163 పాట. సన్నతి చెందలు ఎల్లప్పుడు నిత్యమని చెప్పి 163 పాఠ సంఖ్య 163. సన్నతి చెందలు ఎల్లప్పుడు సన్నతి చెందలు ఏ హోవా
చేస్తాను అనే మాటలను ఇక్కడ చూస్తాను. కాబట్టి ఒక మాట ప్రభు కూడా ఉన్నాడు, నడువు కదా. యెషయా గ్రంథం 7:10 యెషయా గ్రంథం 7:10 చదువుతున్నా. 7:10 యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలాగో సెలవిచ్చాడు, నీ దేవుడిని యెహోవా నా సూచనలు అని పాతాల వద్ద లోతేరడు సరే, ఊర్ధ్వలోకం వద్ద ఎత్తేనను సరే. ఎవరంటే ప్రభు నీ దేవుడిని యెహోవా నా సూచన అది అది ఎలాంటిదైనా సరే, పాతాలంత లోతుగా ఉన్న ఊర్ధ్వలోకం అంత ఎత్తుగా అంటే ఆకాశం అంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని చేస్తాడు సరే అనే మాట. ఇక్కడ చెప్పడం బాగా ఏంటంటే ప్రభు ఏమైనా చేయగలరు, ఏమైనా ఇవ్వగలరు అడిగే ప్రతి ఒక్కరు కూడా అన్నాడు ప్రవేశిస్తారు. అడుగుడి మీకు పెదగుడి మీకు దొరుకుడు తట్టుడి మీకు అడుగు ప్రతివారం కూడా పొందుతారు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం అడిగే విషయము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందులో కూడా మనం అడిగేటువంటి ఆ యొక్క విషయంకి ప్రభువైన దేవుడే దానికి సమాధానం ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడుగా చూస్తాడు. అది ఎలాగ ఉండాలి అంటే దేవుడికి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇష్టానుసారమైనటువంటి మనవి ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. లోకస్తులాగా ఏదో ఎవరో మరి ఇష్టమైన రీతిలో ప్రార్థించినట్టుగా కాదు, ఆయన తప్పనిసరి అంగీకరించేది ఎవరు ఇచ్చేది. ఈ దినాలు మనం ఏమని ప్రార్థించాలి ప్రభునామన్న అని అడిగితే ఒక మనం చూస్తాం అపోస్తల కార్యాలు 9:31 అపోస్తల కార్యాలు 9:31 సమాధానం కలిగి ఉండడం మరియు ప్రభువుడు భయపడు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుతూ విస్తరించుచుండెను. సంఘం ఎలా ఉంటుందంట, క్షేమాభివృద్ధి చెందుతుంది, సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు ప్రభు యందు భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటా ఉంది, నడుచుకుంటూ విస్తరించుతుంది. మనం చేసే ప్రార్థన ఏంటంటే ప్రభు నామము ప్రభువా మీరు ఈ ప్రాంతంలో ఉంచినటువంటి సంఘం మీ సంఘం ఎలా మన సంఘం కాదు, కొంతమంది అనుకుంటారు మా సంఘం మేము కలుగుతున్నాం. ఒకవేళ భౌతికంగా కట్టచ్చాము కానీ ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి సంఘం అంటే ఈ సంఘము అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వంపబడే విధంగా క్షేమాభివృద్ధి చెందే విధంగా భయము ఆదరణ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగించే విధంగా విస్తరించాలా నడుచుకునేటట్లుగా మనం ప్రార్థించాలి. అనేక విషయాలు మన సంఘంలో మన ఒకరి విషయం కాకపోయినా మన విషయంలో మనం గమనిస్తే అనారోగ్యంతో కృషించిన స్థితిలో లేవలేని స్థితిలో మరి ఆశ లేని స్థితిలో ఉంటుందిగా సంఘం మనం చూస్తాం. ప్రజలలో ఆసక్తి పోయింది, ప్రజలలో ప్రేమ పోయింది, ప్రజలలో భయం పోయింది, ప్రజలలో దేవుడుల మరి ఆసక్తి ఆశ అనేది పోయింది. కాబట్టి దీనికి అంతటి కారణం అపవాదే. అపవాది సమాధానం పోయింది. అపవాది మరి తాను ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని
నేరసింపజేస్తున్నాడు. వారి కళ్యాణుడు కుయుక్తుల చేత, వారి కళ్యాణుడు మోసాల చేత, వారి కళ్యాణుడి పాప సంబంధం వాడి చేత అది ప్రజలను ఆధారం చేసుకొని ప్రజలలో ఆయన విడలైనటువంటి ఆయన సంఘమైనటువంటి రక్తం చేత పడబడిన వారైన వాళ్ళు మరి నేరసింపజేసే రీతిలో అనారోగ్య ప్రతిపడే రీతిలో క్షేమము చెందినటువంటి రీతిలో సంఘాన్ని చేస్తామంట. కాబట్టి ప్రార్థించవలసిన భారం బాధ్యత సంఘానికి మనకు ఉంది. ఎందుకంటే ఆ సంఘంలో ఆ శరీరంలో ఒక అవయవంగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అనేకమైన విషయాల్లో నేరసించిన వారంగా అనారోగ్యమైన వారంగా మనం బాధపడే వారంగా ఉంటున్నాం. కాబట్టి మన క్షేమము సంఘక్షేమము, సంఘక్షేమే మన క్షేమం, సంఘబలమే మా సంఘ యొక్క క్షేమాభివృద్ధి మన క్షేమాభివృద్ధికి కారణంగా ఉంటుంది. కాబట్టి మనము సంఘ విషయమై ఈ ప్రార్థనలను చేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు క్షేమాభివృద్ధి దయచేసి సంఘంలో క్షేమం, ఆదరణ, సంతోషం, ప్రజల్లో ప్రేమానురాగ వాక్యమేక గుణాలు, ఆత్మ సంబంధమైన ఫలితాలు ఫలాలు కలిగి ఉండేటట్టుగా సహాయం చేయడం, ఆత్మీయమైనటువంటి ఫలం కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయడం, ఆత్మీయంగా నడుచుకునే రీతిలో మరి ఉండడానికి సహాయం చేయడం ప్రేమిన వారిద్దరూ అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి సంఘం యొక్క స్థితిని గురించి చేస్తున్న ప్రార్థన మనకు కూడా ఎంతో అవసరం. చూడండి కలిసి రాష్ట్రపతి 4వ అధ్యాయం, కొలసిన రాష్ట్రపతి 4వ అధ్యాయము 12వ వచనం మనమందరం ఒకవేళ చదువుకుందా. కొలసిన రాష్ట్రపతి 4వ అధ్యాయం, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనము చెబుతున్నాడు. మీరు సంపూర్ణము, ప్రతి విషయంలో దేవుని చిత్తం కూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలుకడగా ఉండండి. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎప్పుడు ఎలాగ పోరాడుతున్నాడు, దేవుని ప్రార్థిస్తుంటే సంపూర్ణము ప్రభు చిత్త విషయంలో సంపూర్ణాత్మ నిశ్చేత కలిగిన వారుగా ఉండేటట్లుగా ఎప్పుడు పోరాడతా. మనం కూడా ప్రాణంలో పోరాడవలసిన వారము ఒకటి, అది ఒక మనకు ఒక బాధ్యత. ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తులుగా, ఆత్మలో బలవర్తమైన వారంగా మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలంటే సంఘంలో ఆత్మీయంగా నీరసిల్లినటువంటి వ్యక్తుల కొరకై, ఆత్మగా దిగజారిన వ్యక్తుల కొరకై, ఆత్మీయతలో మరి దిగజారినటువంటి వ్యక్తుల కొరకై మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. దిగిన వారంగా నిజంగా మన ప్రార్థన ఎంతో అవసరం, సంఘానికి అవసరం. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేయలేము. మనం క్షేమంగా ఉండాలంటే సంఘం క్షేమంగా ఉండాలి. మనం అభివృద్ధి కావాలంటే సంఘం కూడా అభివృద్ధి కావాలి. ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే సంఘం కూడా బలపరచబడాలి. మనం భయంకరంగా ఉండాలంటే సంఘం కూడా భయంకరంగా ఉండాలి. కాబట్టి సంఘం కొరకే మనం చేసేటువంటి ప్రార్థన ప్రభువు అంగీకరణానికి యోగ్యమే. ఎందుకంటే సంఘాన్ని గురించి ఆలోచించి ప్రార్థన చేస్తున్నాం, సంఘాన్ని గురించి ఆలోచించి ప్రార్థన జరిగిస్తున్నాం, సంఘం కొరకై మన ప్రార్థన పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన స్వరకు ఇచ్చిన సంఘం కాబట్టి ఆయన అంగీకరిస్తారు. ఓ నా శరీరం కొరకై, నా నిమిత్తమై ఎంతో శ్రద్ధ వహిస్తా ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో ఆ వ్యక్తి గోలెం పెట్టడం కావచ్చు, ఆ వ్యక్తిని పరామర్శించడం కావచ్చు, అవసరతలు ఆదుకోవడం కావచ్చు. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి సంఘం నిమిత్తమై మనం చేసేటువంటి ప్రార్థన ఉండకూడదు. విధానంలో మనము ఎక్కడ వేసిన బొంగడి వలి అక్కడ ఉండకోకుండా మన ప్రార్థన ద్వారా సంఘమును క్షేమాభివృద్ధి చెందించవచ్చు. మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని సంఘంలో ప్రచురం చేయవచ్చు. మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఏమైనా చేయగలరు.
كيفاً من سانغان نميت ما يجسون أفراطنة منكو خارم. طب تجدنا أفراطنة لو بيجي منام. بري سانغان بركة منو خيما بريد بركة آدرنا بركة بيعمو بركة بحثير نميت ما يس. واري لا غدار بروا مين بدر لا غدار بروا. إي سانغمو نادي أبدي شادار بروا. أدقي آدنا لو بسنجا آدنا لو سانغمو أبدي كاوداريكي. మధ్య కారణం ఏంటంటే ప్రార్థన సంఘము బలపరచబడడానికి మొదటి కారణం ఏంటంటే ప్రార్థన సంఘం విస్తరించడానికి కారణం ఏంటంటే ప్రార్థన సంఘం దేవుడిగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన అంటే ప్రార్థన ద్వారానే మనం ఏమైనా చేయగలం ఇక ప్రార్థన కాకుండా మనం వేరే విధానంలో ఏదైనా చేసినా కూడా ఆ విషయము మనం చేయలేము మన వల్ల కాదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ విషయంపై మేము మీ మధ్యకి వస్తున్నాం మీరు మాకు సహాయం చేయండి సంఘమును ప్రార్థిస్తున్నాం క్షేమమును ప్రార్థన ముఖ్యంగా మానవ నాయక ఆశ ఆలోచన కలిగించు ప్రభువా మాలో సహాయం చేయి ప్రభువా మాలో కృప చూపించు ప్రభువా మేము బలపరచబడాలి అనేక ఆటలు బలపరచబడాలి సంఘంలో మీ రాకపోతే సంఘమును సిద్ధము చేసేవారిలో మేము కూడా ఉండడానికి అనుగ్రహించి ప్రభువా ప్రార్థన ద్వారా మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని ఆలకిస్తారు ఎందుకంటే అది ఆయన ఇష్టకరమైన ప్రార్థన చూడటం మొదటి యోహానరాసిన పత్రిక ఐదో అధ్యాయ 14వ వచనం మొదటి యోహానరాసిన ఐదో అధ్యాయ 14వ వచనం ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మనం అనివి ఆలోచనది ఆయన చిత్తానుసారముగా మనం ఏమైతే అడుగుతామో అది ఆయన అనుగ్రహించేవాడుగా చూస్తాం ఏదైనా సరే కావచ్చు ఆయన చిత్తానుసారం ఆయన చిత్తానుసారంగా చూడండి మూడో అధ్యాయం 2వ వచనం కూడా మొదటి యోహానరాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినో అది ఆయన వలన మనకు దొరుకును ఆయన చిత్తానుసారంగా అడిగడమే కాకుండా ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మన మనమిని దేవుడు అంగీకరించేవాడుగా చూస్తాం కాబట్టి ఈరోజు మన ప్రార్థన ఏమైనా అంటే సంఘక్షేమం కొరకు ఉండాలి సంఘక్షేమాభివృద్ధి కొరకే ఉండాలి సంఘం క్షేమమే మన క్షేమం అందుకే అక్కడు దాని క్షేమం ఈ క్షేమానికి కారణం చూడండి ఇర్మియా గ్రంథం నేను చెరగలిపోయిన పత్రం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమమునకు దాని క్షేమం మరి కాబట్టి యెరూషలేము ప్రేమించి వారు తెలుదురు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి దాని క్షేమే మన క్షేమం సంఘ క్షేమే మన క్షేమం సంఘము మరి అభివృద్ధి కలిగి సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉంటేనే మనకు క్షేమం సంఘం అభివృద్ధి లేకపోతే మనకు కూడా క్షేమం లేదు మరి సంఘం కొరకే మనం ప్రార్థన చేద్దాం దేవుడే ప్రార్థించమన్నాడు సంఘం యొక్క పరిస్థితి మనకు జ్ఞాపకం చేస్తున్నాం ఆత్మీయ స్థితిలో ఎలాగా కుంపుతారు వస్తామో ఎలాగా క్షేమాభివృద్ధి లేకుండా ఎలాగా ఆరోగ్యం ఉందో ఆత్మీయ స్థితిలో ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి గుర్తించుకొని ఆ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం గుర్తుపెట్టుకుందాం ప్రార్థన మనము ప్రవేశిస్తాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు జరిగే ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం వార కార్యక్రమాలు మరి సక్రమంగా కొరకి ప్రజలలో ఐక్యత రావాలి భయం రావాలి ముఖ్యంగా భయం తేవాలి
అంటే మంగళవారం ఒకవేళ జరిగిన వార కార్యక్రమాలు మరి అటువైపు జరుగుతాయి. బృహస్పతివారం శుక్రవారం కూడా పరిస్థితులు బట్టి ప్రభు సహాయం చేయనట్టు ప్రతి మంగళవారం కూడా సంఘంలో తప్పనిసరి సంఘ ప్రార్థన కలిగి ఉండాలి. దాని కూడా క్షేమం కూడా ప్రార్థన చేద్దాం, మరి మీటింగ్లో కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు క్షేమం వచ్చింది, అనేకులు రక్షించినట్టు అనేకులకి మరి రక్షస్సు వార్త దైవ వాయించినట్టు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దయచేసి ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థించండి సంఘక్షేమం కొరకు అనేక కొరకు. ఒక సహోదరుడు సహోదరుడు ప్రార్థించండి. Gracias.